ఓం గ్రహదేవాయే నమః. 27/5/2021 నుండి 4/6/2021 వరకు అనగా 9 రోజులు ఈ సర్వ మానవావళి జరుగుతున్నటువంటి ఈ విపత్తు, ఈ రకమైనటువంటి మానసిక ఆవేదన, ఎన్నో రకాల ధన వ్యయం, అలాగే మానవులకు జరుగుతున్న ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టముల నుంచి కొంత మేరైనా వారికి ఉపశాంతి కలిగించేదానికి ఏ వ్యక్తికి ఆ వ్యక్తి సంపూర్ణ స్థితి కలగాలనేటువంటి ఒక సత్సంకల్పం మీద మీ డాక్టర్ జంజాల శాస్త్రి ప్రత్యేకంగా కూడా ఈ కాలమాన స్థితులను అనుసరించి మహాధన్వంతరి అష్టభైరవ సంపూర్ణ నక్షత్రపూర్వక నవగ్రహ సహిత రుద్ర హనుమత్ ప్రణవ మహాయాగం. చాలా పెద్దగా ఉందని మీరు భావించవాకండి, వివరిస్తాను నీకు. మహాధన్వంతరి అంటే ఎప్పుడు కూడాను మానవులకు ఉండేటువంటి ఆరోగ్యం, మహాభాగ్యం అనే దానికి ప్రధానంగా చేసేది, మృత్యువు అపమృత్యువు మహామృత్యువు జయించేది శ్రీ మహావిష్ణువు సాక్షాత్గా ఆ యొక్క స్వామివారికి ప్రత్యేకంగా చేసేదే మహాధన్వంతరి. అష్టభైరవులు సర్వ గృహశాంతి కోసం, నరదిష్టి, నరఘోష, వాసుదోషాలు వాటన్నిటికి సంబంధించింది ప్రత్యేకంగా ఆ యొక్క అష్టభైరవులు చేసేది. తర్వాత మన భక్తులందరికీ కూడా ఉన్న 27 నక్షత్రం కలిగినటువంటి నామ నక్షత్రం, జన్మ నక్షత్రం వారికి కలుపుకొని చేసేది 20 నక్షత్రాలు చేసే శాంతి. 9 నవగ్రహ దేవతలకి ఆ యొక్క 9 నవగ్రహ దేవతలు అయినటువంటి వారందరికీ కూడా మీ యొక్క జీవిత మార్గంలో సర్వ సుఖ సౌఖ్య భోగభాగ్యములు కలిగించేదానికి ఈ నవగ్రహ దేవత అవసరం వస్తారు కనుక వారికి చేసేది. తర్వాత పరమేశ్వరుడే ఈ లోకేశ్వరుడు కనుక ఆ యొక్క ఆర్థిక వ్యవస్థను సరిదూసుకునేటువంటి ఈశ్వరుడు ఐశ్వర్య అనిస్తారు కనుక ఆయన చేసేది. తర్వాత 4/6/2021 హనుమత్ జయంతి కనుక సాక్షాత్తు ఆ యొక్క హనుమంతుని అనుగ్రహం మీద ఎటువంటి భయాందోళన లేకుండా సర్వవ్యాప్తి చేసేదానికి ప్రత్యేకంగా 1000 కడవలతోటి ప్రత్యేక అభిషేకం, సింధూర తైలాభిషేకం చేసి ఆ సింధూర తైలాన్ని మళ్ళా పైపెచ్చు మీకు అష్టభైరవ యంత్రాన్ని, 108 రకాల మూలికతో చేసిన భస్మాన్ని, ప్రసాదాన్ని కూడా నా సర్వభక్తులు పంపాలనేటువంటి సత్సంగమం చేస్తూ దీనికి అదనంగా ఎవరైతే ఈ యాగ కార్యక్రమంలో మీ గోత్ర నామ నక్షత్రములతో కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ చేస్తూ మీరు మీ ఇంట్లో కూర్చొని ఇప్పుడున్న ఈ కరోనా ప్రభావంతో బయటికి రాకుండా చక్కగా మీ ఇంట్లో కూర్చొని మేము పంపించే మంత్రాలు మీరు చదువుకుంటూ అక్కడ చేస్తున్న కార్యక్రమం లైవ్ ద్వారా మీ ఇంట్లో మీరు కూర్చొని మీ వాట్సాప్లో చూస్తూ స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఉన్నటువంటి సర్వభక్తులకు కూడా ఎవరైతే యాగంలో పాల్గొనే సర్వభక్తుల యొక్క గోత్రనామ నక్షత్రములతోటి ప్రత్యేకంగా 10/6/2021 సంపూర్ణ శనేశ్వర జయంతి బాగా మీకు తెలియ కొత్త విషయాన్ని ఉంచి మీకు భక్తులకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నా. శనేశ్వర జయంతి శని అమావాస్య రోజు కూడా ఈ మహా యాగంలో అంటే 27/5/2021 నుంచి 4/6/2021 9 రోజుల కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అంతా కలిసి చేసుకునేటువంటి ఈ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొన్నారో భక్తులకి ఆ 10/6/2021 శని జయంతి రోజు కూడా ఈ ఉభయ రాష్ట్రాల్లో ఏకైక లింగరూప శని భగవానుకి జరిగేటువంటి ప్రత్యేక కార్యక్రమంలో మీకు గోత్రమా చేసి అది కూడా లైవ్ ద్వారా మీకు చూపించి ఏర్పాటు చేస్తున్నారు. కనుక దీన్ని ఎవరైతే సంకల్పం చేసుకోండి, యోచించండి, ఆలోచించండి, ఆనందించండి, మీకు మీరు శుభంగా ఉండాలని సుఖంగా ఉండాలని ప్రయత్నించండి, కింద నెంబర్ వాళ్ళని సంపాదించండి. 1/6/2021 నుంచి 30/6/2021 ఈ మాసాంతం కూడా మీనరాశి కలిగిన నా సర్వభక్తులు అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదములు, రేపతి 4 పాదం కలిగిన కుంభ ఆ యొక్క మీనరాశి కలిగిన నా సర్వభక్తులకు ఈ మాసాంతం వారి యొక్క జీవన మార్గములో అంటే ఉదయం లేచి రాత్రి విశ్రమించే వరకు కూడా ప్రతిరోజు సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. మానవుడు జీవితం అనేది 100 సంవత్సరం, అందుకే శతమానం అంటే 100 కాదండి, 120 సంవత్సరాలు. చాలామంది శతమానం అంటే 100 అని ఉంటారు, శతమానం అంటే 100 కాదు, శతమాన అది మర్చిపోతున్నాం మనం. మానవ జీవితం 120 సంవత్సరాలండి, అందరూ 100 సంవత్సరాలు ఏదో గొప్ప, 100 సంవత్సరాలు దాటితే ఓ అబ్బాయి నా అద్భుతం అంటాం. అంటే ఇక కాలమాన స్థితుల వల్ల మనకున్న శారీరక ఈ యొక్క దృఢత్వం వల్ల మనకున్న ఇప్పుడున్న కలుషితం వల్ల మన శరీరాల్లో కొంత తగ్గి 100 సంవత్సరాలు మనం చాలా గొప్పగా భావించవచ్చేమో కానీ దాన్ని చెప్పింది 120 సంవత్సరాలనే శతమానం భవతి అనాలి. ఇక్కడ కొత్త విషయం మీకు చెప్పాల్సిన సందర్భం వచ్చి చెప్పాను, సరే అది అటుండించండి. ఇక మా మేన్ రాశి కలిగిన సర్వభక్తులకు కూడాను ఒక మాట,
సర్వలం కూడాను మనం సుఖంగా ఉండాలని కోరుకుంటాం కదా, నిద్ర లేచినప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటాం కదా, ఆర్థికపరంగా బాగుండాలని కోరుకుంటాం కదా, వైవాహిక జీవితంలో బాగుండాలని కోరుకుంటాం కదా, మంచి విద్య రావాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి ప్రమోషన్ రావాలి, విదేశాలకు వెళ్ళాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం సర్వ వ్యాపారం బాగుండాలని కోరుకుంటున్నాం కదా, కోరుకున్న వాళ్ళందరికీ కూడా కోరుకున్నవి జరుగుతున్నదా, ప్రయత్నాలు ఏమైనా లోపం ఉందా, ప్రయత్న లోపం అని ఎప్పుడు అంటాను తెలుసా, చేస్తూ ఆ పని మీద మనం ఏదో చేసే ఆ ప్రయత్నంలో వాడు సరిగ్గా కరెక్ట్గా చేయలేకపోయాడు అందువల్ల ఇబ్బంది పడిందని మనకు మనం సమాధానం పంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ మాట. కానీ ఎవరు కూడా చనిపోవాలనో నష్టపడాలనో కష్టపడాలనో ఇబ్బంది పడాలనో విడిపోవాలనో అనే యోచనతో ఎందుకు చేస్తాను నాన్న, యోచించండి, ఒకతరం ఆలోచించండి. దానికి లాస్ట్కి ఏం చెప్తారు, కర్మ అంటారు, లేదా విధి అంటారు, లేదా చాంతకాంతనం అంటారు, ఏదేదో వాళ్ళకు వాళ్ళు సంపాదించుకోవడానికి ఎవరు ఇష్టాల్సిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ అవన్నీ వదిలేయండి, అందరం 100% కూడా ఒక వ్యక్తి శక్తిగా ఉంటాడు. ఒక వ్యక్తి అంటేనే ఒక శక్తి అండి, మీరు ఒక శక్తి ఎందుకు తెలుసుకోరు, మీరు ఆలోచించండి ఒకతరం, ఒక వ్యక్తి అంటేనే ఒక మహాశక్తి, ఆ శక్తి మించింది ఏముంటుందండి, నిన్ను నువ్వు ఏదైనా ప్రొడక్ట్ చేసుకోగలవు నీకు నీవు. అందుకే అన్ని మనకు చెప్పినటువంటి జీవరాశులు ఎన్నో ఉన్నాయి కదా, కొన్ని లక్షల జీవరాశుల్లో జ్ఞానం విజ్ఞానం యోచన ఆలోచన శక్తి మానవుడిగా ఇచ్చారు కదా. అటువంటి అద్భుతమైన మీకు ఏదో కష్టంలో మనం నష్టపోతాం ఎందుకు అనుకుంటారండి, ప్లీజ్ అర్థం చేసుకునే ప్రయత్నించండి. నా ఉద్దేశం ఒక వ్యక్తి శక్తిగా మార్చాలి, అలాగే ఆ వ్యక్తి శక్తిగా మాత్రం నేను ఇక్కడ కూర్చోడం చెప్తే మారండి, మీరు చెయ్యాలి, ఆ చేసేది ఏందో మీకు తెలియజేస్తా. ఈ మీనరాశి వారికి ఈ ద్వాదశ రాశుల్లో ఈ మాసాంతం ఉన్న గ్రహస్థితం కదా వివరించి దానికి పరిహారం అందిస్తాను. ఆ పరిహారాన్ని ఏదైనా సరే మీరు పాటించండి, సర్వ శోభాయమానంగా చాలా మంచి చేద్దానికి అవకాశం ఉంది. అలాగే యాగం గురించి మాట్లాడాను, అలాగే మీ యొక్క జాతకాల విషయాల గురించి మాట్లాడాను, ఆ విషయాలు కింద మనం సంపాదించండి. ఇప్పుడు ఈ మీనరాశి వారిని ఒకసారి చూసినప్పుడు రాశికి అధిపతైన గురువు రాశి వ్యయస్థితిలో ఉండడం అనేది ధన వ్యయం చేయడానికి ఒక అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రెండోది దగ్గరికి మనం ఆలోచించినప్పుడు రాశి ద్వితీయాధిపతి అంటే కుటుంబాధిపతి అయినటువంటి, అలాగే కూడా నవభాగ్యాధిపతి అయినటువంటి కుజ భగవానుడు కాస్త రాశికి పంచమ స్థానంలో ఉండటం, అది ఎన్నో రకాల సమసత్వంలో ఉండటం, ఆ రాశికి లాభస్థానం శని భగవానుడు, ఆ పంచమస్థానం కుజ భగవాన్ని పరస్పరం చూసుకోవడం సమసత్వం అయ్యటం వల్ల అటు విద్యా విధానంలో కానీ ఒక టార్గెట్ని పెట్టుకొని టార్గెట్ని కొట్టాలనేటువంటి ఒక అపారమైనటువంటి ఏదైనా విశేషాల్లో కానివ్వండి ఒక యోచనాపరంలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అలాగే రాశికి సంపూర్ణంగా చతుర్థాధిపతి, ఆ రాశికి నాలుగో స్థానాధిపతి, అలాగే కూడా ఈ రాశికి సప్తమాధిపతి అయినటువంటి ఆ యొక్క బుధ భగవానుడు రాశికి మిత్రస్థానములు రాహుతో ఉండడం అనేది వ్యాపార వరంలో ఉడుదులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది, దాని నుంచి కూడా మనం చేయించుకునేదానికి ప్రయత్నించాలి. అలాగే ఈ రాశికి షష్టమాధిపతి అయిన సూర్యభగవాన్ అక్కడ ఉన్నాడు కాబట్టి అధికార విషయంలో కానివ్వండి, ఒక పట్టుదల విషయంలో కానీ కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం, దాని నుంచి కూడా మనం సర్దిద్దుకోవాల్సిన అవసరం వస్తుంది. కనుక ఇవన్నీ గుర్తించుకొని సకల కార్యాలు సమృద్ధిగా కూడా యోగంగా భోగంగా ఐశ్వర్యంగా మా కుంభరాశి వారికి మాసాంతం ఉండాలంటే గ్రహస్థితి వివరించాను. అలాగే మీనరాశి వారికి ఇంకొక సమస్య, నవభాగ్యస్థాయిలో కేతు ఉన్నాడు, వ్యయంలో గురువు ఉన్నాడు కాబట్టి అన్నసరి ధన ఖర్చు అంటారు. ధనం ఖర్చు అవుతానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, ఒక ఇల్లు కొన్నావు ధనం ఖర్చు అవుతుంది, ఒక పెళ్లి చేసావు ధనం ఖర్చు అవుతుంది, ఒక పొలం కొన్నావు ధనం ఖర్చు, అవి ధన ఖర్చు అండు. మీకు తెలియకుండా మళ్ళీ తిరిగి రానటువంటి ధనం వ్యయం జరగడానికి అలా జరిగే అవకాశాలు ఉన్నాయి, కనుక దాని నుంచి నివారించుకోవడానికి గురువు అనుగ్రహం, అలాగే తృతీయ రాహు బుధ రవి అనుగ్రహం, అలాగే కుజుడు అనుగ్రహం కావాలి కనుక వాటన్నింటికీ అనుగ్రహంతో మా ధనుసు రాశి వారు ఈ మాసాంతం కూడా సర్వ సుఖ సౌఖ్యంలో ఉండేదానికి ఒకటే పరిహారం, ఏదైనా ఫలం. ఇలా ఈ రాశుల వారు అందరూ కూడా శోభాయమానంగా మీ జీవిత గమ్యాన్ని సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు ఆనందించుకోవాలంటే మీకు మీరే స్వయంగా కొంత మీరు ఆస్వాదించుకోవాలి. అందుకనే ఎప్పుడు కూడా డాక్టర్ రంజన శాస్త్రి చెప్తాడు, గ్రహం మూలం సర్వం జగత్తు శనేశ్వరే ఈ ప్లవనామ సంవత్సరానికి అధిపతి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎవరు భయాందోళన చెందకుండా, నిరుచోబడకుండా, నిరాశపడకుండా, నిస్సృహకి లోనవ్వకుండా, ఎప్పుడు కూడా నెగటివ్ ఆలోచించకుండా పాజిటివ్ ఆలోచించి నీ చెప్పిన పరిహారాన్ని ఏకాగ్రతతోటి ఆ సూర్య భగవాన్ ముందు నించుని కనుక చేస్తూనండి. ఏ పరిహారం చెప్తున్నా పరిహారాన్ని అలాగే ఆత్మవిశ్వాసంతో ఆశయంతో ఉండండి. మీ తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా కూడా మాతృదేవ పితృదేవ నమస్కారం చేసుకోండి. మూఢనమ్మకాలకి వెళ్ళవాకండి, శాస్త్ర అపాసన చేయవాకండి, కృషితో నాస్తి దుర్భిక్షం గుర్తుపెట్టుకోండి. మీకు మీరు చెయ్యండి, ఇందాక నేను చెప్పిన యాగము ఎలా మీరు చేస్తూ ఉంటారని పంపిన మంత్రాలు, అప్పుడు మీకు సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్యములు మీకు మీరే తెచ్చుకోగలరు, మీకు ఆ శక్తి ఉంది, ఇదొక్కటే తెలుసుకోండి. కృషితో నాస్తి దుర్భిక్షం ఆవగించిన అదృష్టం కోసమే ఈ యాగం కానీ నేను చెప్పేటువంటి విషయాలు కానీ జాతకరీత్యా
సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి మీరు తెలుసుకోవడానికి కానీ ఎంతో ఉపయోగపడేటువంటి విశేషాలు సర్వ విషయాలకు కూడా చక్కగా కూడా వస్తున్న కేంద్ర మూలవాన్ని మీరు సంప్రదించండి. నాతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడదాను కానీ యాగంలో మీరు పాల్గొనే విషయాలన్నీ కూడా సవివరంగా మీకు తెలియజేస్తాను కనుక నా సర్వ రాసుల వారు కూడా ఇదే ప్రకారం అనుసరిస్తారని మనసా వాచ కర్మన నా సర్వభక్తులకు కూడా మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా. మీరు ఆనందంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నా. నమస్కరిస్తున్నా. శుభం.